ప్రెస్ రిపోర్టర్స్ అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారం మరియు హృదయపూర్వక ఆహ్వానం మనందరికీ తెలిసిన విధంగానే శ్రీ 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 త్రిదండి శ్రీమన్నారాయణ చిన్నజీర స్వామివారు గుంటూరు మన గుంటూరు జిల్లా సీతానగరంలో ఆశ్రమం ఉంది అలాగే శంషాబాద్లో కూడా ఆశ్రమం ఉంది శంషాబాద్లో 1200 కోట్ల రూపాయలతో రామానుజ సహస్రాబ్దం అని చెప్పేసి ఒక పెద్ద ప్రాజెక్ట్ వరల్డ్ ఫేమస్ ప్రాజెక్ట్ ని స్వామివారు నిర్మిస్తున్నారు ఆ సంగతి మీ అందరికీ కూడా తెలిసిందే స్వామివారు నార్మల్ గా ధనుర్మాస దీక్ష అనేది ఎప్పుడూ కూడా వారి ఆశ్రమంలోనే చేయటం అనేది ఒక ఆనవాయితీ ఒక 27 28 సంవత్సరాల క్రితం స్వామివారు ధనుర్మాస దీక్ష మన గుంటూరులో చేశారు జేకేసి కాలేజీ దగ్గర పొలాల్లో అక్కడ అన్ని ఏర్పాట్లు చేసి అక్కడ చేశారు దాని తర్వాత ఎక్కడ కూడా ప్రైవేట్ ప్లేస్ లో గాని ప్రైవేట్ దేవాలయాల్లో గాని చేసిన సందర్భం అంటూ లేదు పోయిన సంవత్సరం హైదరాబాద్ లో మన రామేశ్వరరావు గారిని మహా సిమెంట్ వారి ఇంట్లో చేశారు ఆశ్రమంలో అప్పుడు ఉన్నటువంటి పనులు దాదాపు 108 దివ్య క్షేత్రాలను అక్కడ స్థాపింపజేస్తున్నారు అట్లాగే 216 అడుగుల ఎత్తు ఉన్నటువంటి పంచలోహాల రామానుజాచార్య వారి విగ్రహం కూడా స్థాపించారు ఆ పనుల మధ్యలో అక్కడ చేయడానికి అవకాశం లేక మన రామేశ్వరరావు గారి ఇంట్లో చేయటం చూసి నేను వెంటనే వెళ్ళా ఎందుకంటే స్వామివారి తాతగారి దగ్గర నుంచి మా కుటుంబానికి స్వామివారి యొక్క ఆశ్రమానికి మంచి అవినాభావ సంబంధాలు ఉన్నాయి మీ మొదటి నుంచి కూడా స్వామివారిని సేవిస్తూ ఉన్నాం అన్నమాట ఆ స్వతంత్రంతో స్వామివారి దగ్గరికి వెళ్ళి అయ్యా మీరు ఈ రోజు వరకు బయట అక్కడ కూడా చేసినటువంటి ఇది లేదు కాబట్టి మేము ఆహ్వానించలేదు ఇప్పుడు ఆల్రెడీ చేశారు కాబట్టి ఈ తడవ మా గుంటూరులో మా హరిహరసుత అయ్యప్ప స్వామి దేవస్థానంలో మీరు ధనుర్మాస దీక్ష తీసుకోవాలని మేము కోరుకుంటున్నాము అట్లాగే మీ భక్తులందరూ కూడా వేలాది లక్షలాది భక్తులు కూడా ఈ ఏరియాలో మీరు ఈ దీక్ష తీసుకోవాలని కోరుకుంటున్నారు స్వామి అని మేము వారిని రిక్వెస్ట్ చేసి ఆహ్వానించగా వారు ఏం చెప్పారంటే 100 కలశాలతో నేను శంషాబాద్లో ఒక యాగం తలపెట్టాను అట్లాగే మన తెలంగాణ సీఎం గారైన కేసీఆర్ గారు కూడా ఆయన కూడా 100 హోమగుండాలతో 1008 హోమగుండాలతో 100 కలశాలతో ఆయన కూడా హోమం తలపెట్టి ఆ కార్యక్రమం మొత్తం కూడా నన్నే పరివేషణ చేయమన్నారు దాని యొక్క ఇదిని బట్టి టైంని బట్టి నేను చూస్తాను కానీ నెల ముందు నాకు గుర్తు చేయమన్నారు అలాగే మేము వెళ్ళి నెల ముందు వెళ్ళి స్వామివారిని మరి ఏంటి స్వామి అంటే అమెరికా నుంచి కూడా 10 సంవత్సరాలు 12 సంవత్సరాల క్రితం వాళ్ళకి నేను వాగ్దానం చేశాను వస్తానని 15 రోజులు అక్కడ 15 రోజులు మన గుంటూరులో చేయటానికి మనం ప్రోగ్రామ్ ఫిక్స్ చేసామని చెప్పేసి స్వామివారు చెప్పడం జరిగింది కానీ ఈ ధనుర్మాసంలో మొదటి 15 రోజులు కూడా ఇంట్రడక్షన్ ఉంటుంది రెండవ 15 రోజులు కూడా మన వర్క్ అమ్మవారిని పెళ్లి చూపులు చూస్తాం కానీ తర్వాత తాంబూలాలు తీసుకోవటం కానీ కళ్యాణం కానీ ఇలాంటి పనులన్నీ కూడా 15 రోజుల్లోనే ఉంటాయి సరే స్వామి మరి అందరూ భక్తులే కాబట్టి అందరి యొక్క విజ్ఞప్తి మీరు మన్నించాలి కాబట్టి మీరు వెళ్ళి రండి అని చెప్పి చెప్పడం జరిగింది సో ఈ నెల రోజుల వ్యవధిలో నేను కోరుకున్నది ఏంటంటే ఈ రోజు వరకు ఈ 40 సంవత్సరాలు కరెక్ట్గా స్వామివారు సన్యసించి 40 రోజులు 1980 జనవరి 1వ తారీఖున సన్యసించారు ఇది 2020 జనవరి 1వ తారీఖున గుంటూరు వచ్చిన అంటే సుమారుగా 40 సంవత్సరాలు అంతేనా 40 సంవత్సరాలు సరే స్వామి మొత్తం ఏర్పాట్లు మేము చేస్తాము మా కోరిక ఏంటంటే ఈరోజు వరకు ఎక్కడా చేయని విధంగా గుంటూరులో మీరు ఈ యొక్క ధనుర్మాస దీక్ష వ్రతం అనేది మీరు చేయాలని మేము కోరుకున్నాం మీవే కాదు ఉన్నటువంటి భక్తులందరూ కూడా వెళ్ళి ఒక 40-50 మందిని కలిసి వెళ్ళి స్వామివారిని రిక్వెస్ట్ చేస్తే సరేనని చెప్పి శాస్త్రంలో ఏ విధంగా అయితే అమ్మవారికి పెళ్లి జరిగిందో కళ్యాణం జరిగిందో ఆ శాస్త్రంలో ఉన్నటువంటి పద్ధతులు మొత్తం కూడా తీసి 15 రోజులకి సరిపడా మాకు రాసిచ్చారు అదే విధంగా మేము ఇక్కడ మొత్తం ఏర్పాట్లు చేశామన్నమాట కూడారే ప్రసాదం గురించి కానీ కళ్యాణం కానీ సుహాసిని పూజలు కానీ అలాగే మన ముక్కోటి ఏకాదశి కానీ దాని తర్వాత దర్బారు సేవ కానీ దాని తర్వాత మణిమయ మండపోత్సవం కానీ పూల మండపోత్సవం అలాగే దీపాలంకరణ మండపోత్సవం అలాగే శుక్రవారం పూజలు ఇవన్నీ కూడా శాస్త్రంలో ఏ విధంగా అయితే చెప్పియో అదే విధంగా మేము ఇక్కడ అన్ని ఏర్పాట్లు చేసాము అదే విధంగా స్వామివారి రాక కోసం ఎదురు చూస్తున్నాం మా ఆహ్వానాన్ని మంచి స్వామివారు వస్తున్నందుకు
గుంటూర్ మొత్తం కూడా ఒక పండగ వాతావరణం నెలకొన్నది. ఎవరెవరైతే ఈ యొక్క కార్యక్రమాల మీద ఎక్కువ మక్కువ చూపిస్తారో భక్తి భావం ఉందో శివుడు అనుకోండి విష్ణుమూర్తి అనుకోండి నారాయణుడు అనుకోండి రాముడు అనుకోండి కృష్ణుడు అందరూ ఒకటే మనందరి భావన. ఈ సందర్భంలో ఉంటారుగా కొంతమంది భక్తులు మొన్న సీతానగరం వచ్చినప్పుడు స్వామివారు అయ్యా మనం విష్ణుమూర్తి పార్టీ కదా మరి అయ్యప్ప స్వామి క్షేత్రం అంటే అది శివుడికి సంబంధించింది కదా అక్కడ ఎందుకు చేస్తున్నాం మనం అని చెప్పాడు గారు. స్వామివారు చాలా చతురంగా సమాధానం చెప్పారు. అయ్యప్ప స్వామికి కూడా తిరుప్పావై విందాం అనిపిస్తుంది. ఆయన తిరుప్పావై విందాం అనుకుంటుంటే నువ్వెవరివి నేనెవరిని ఆపటానికి అని చెప్పి దాని సమయం. కానీ అయ్యప్ప స్వామి విష్ణుమూర్తి మోహిని అవతారం శివుడు వారి ఇద్దరి కలయికతో జన్మించిన ఆయన అయ్యప్ప స్వామి. విష్ణు అంశం ఉంది అయ్యప్ప స్వామిలో, శైవ అంశం ఉంది. కనుక ఇక్కడ విష్ణుమూర్తికి సంబంధించిన కార్యక్రమాలు చేయొచ్చు, శివుడికి సంబంధించిన కార్యక్రమాలు చేయొచ్చు, అయ్యప్ప స్వామికి సంబంధించిన కార్యక్రమాలు చేయొచ్చు అని చెప్పేసి వారు చెప్పారు. మనందరికీ కూడా తెలిసిన విషయమే. ఈ సందర్భంలో స్వామివారు రేపు ఉదయం ఈరోజు నైటు సుమారు 4 తెల్లవారుజామున 4 హైదరాబాద్ ఎయిర్పోర్ట్లో దిగుతారు. యుఎస్ నుంచి అక్కడి నుంచి డైరెక్ట్గా 7:50 సుమారుగా గన్నవరంలో దిగుతారు. అక్కడి నుంచి డైరెక్ట్గా మా ఇంటికి వస్తారు. అగ్రహారంలో గ్రంథ సుబ్బారావు గారి ఇల్లు క్రేనొక్కపూడి అంటే ఎవరైనా చెబుతారు. ఆ ఇంటి దగ్గరకు వచ్చి అక్కడి నుంచి పాదయాత్రతో దేవాలయానికి వస్తారు. దేవాలయానికి వచ్చిన తర్వాత మీ పాంప్లెట్లలో రాసిన విధంగా ప్రతిరోజు ఏ ఏ కార్యక్రమాలు అయితే రాశారో స్వామివారు అవన్నీ కూడా జరుగుతాయి. కనుక ఈ సందర్భంగా మాకు ప్రసు సహాయము కావాలా, ఏ రూపంలో భగవంతుడి గురించి చెప్పడానికి అందరూ అర్హులే, భగవంతుడిని సేవించడానికి అందరూ అర్హులమే, భగవంతుడి ముందు అందరూ చిన్నవాళ్ళమే. ఆ భగవంతుడి కార్యక్రమం కాబట్టి మీ అందరి సపోర్టుతో ప్రజలందరికీ తెలిసే విధంగా ప్రతిరోజు కార్యక్రమాన్ని మీరు కొద్దిగా ఏమంటారు దాన్ని టెలికాస్ట్ చేయటం అది చేయండి. దనకల్పవల్లి శ్రీరంగరాజ హరిచందన యోగ దృశ్యాం సాక్షాత్ క్షమా కరుణయా కరుణామివాణ్యాం గోదామనన్య శరణం శరణం ప్రపద్యే. జై శ్రీమన్నారాయణ. ముందుగా ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలందరికీ, తెలుగు మాట్లాడే ప్రజలందరికీ, మనవారందరికీ కూడా నూతన ఆంగ్ల సంవత్సర సంధికాలంలో రాబోయేటువంటి సంవత్సరానికి శుభాకాంక్షలు శుభాభినందనలు అందజేస్తూ రాబోయేటువంటి 2020 మ్యాజిక్ సంవత్సరం చాలా విశేషమైనటువంటి సంవత్సరంగా మనం సంభావిద్దాం. విశేషించి మన ఆంధ్ర రాష్ట్రానికి సర్వతోముఖ వికాసం కలగాలి అనేటువంటి నేపథ్యంలో ఏ సంకల్పంతో అయితే గోదాదేవి కలియుగ ఆరంభంలో తాను పరమాత్మను పొందటానికని చెప్పి ఆచరించినటువంటి వ్రతం ధనుర్మాస వ్రతము అని అంటారు. ఆ వ్రతాన్ని ఆచరించి తాను కృతకృత్యురాలైనది. ఆ వ్రతాన్ని ఆరంభించబోయే ముందు ఈ వ్రతం వలన ఈ లోకానికంతటికీ నెలకు 3 కురవాలి అని చెప్పి, పాడి పంటలు బాగుండాలని చెప్పి, సస్య సమృద్ధి బాగుండాలని చెప్పి, అందరూ ఆరోగ్యవంతులుగా ఉండాలని చెప్పి ఆమె కాంక్షించి ఈ వ్రతాన్ని ఆరంభించింది. అదే నేపథ్యంలో గుంటూరు నగరానికి తలమానికమైనటువంటి సంస్థ, ప్రముఖ వ్యాపారవేత్త, ధార్మికులు ఏ క్షేత్రంలోనైనా ఏ ప్రాంతంలోనైనా వారి యొక్క ద్రవ్యం సద్వినియోగమైనటువంటి రీతిలో సదుపయోగం చేసుకున్నటువంటి మహానుభావులు గ్రంథి సుబ్బారావు గారు, వారి తనయులు లక్ష్మీకాంతారావు గారు ఈ సంవత్సరం సంపత్ నగర్లో ఉన్నటువంటి ఈ హరిహరసుత అయ్యప్ప స్వామి దేవాలయ యొక్క ప్రాంగణంలో నభూతో నభవిష్యతి అనే రీతిలో జీరస్వామి వారి యొక్క ప్రత్యక్ష పర్యవేక్షణలో రాబో 1వ తారీఖు నుండి 14వ తారీఖు వరకు ధనుర్మాస మహోత్సవాలు చాలా విశేషంగా జరగనున్నాయి. ధనుర్మాసము అంటే ఒక సమృద్ధిని కలిగించేది అని అర్థం, సంపదను పెంచేది అని అర్థం. ఆధ్యాత్మిక సంపద, భౌతిక సంపద, ఈ 2 సంపదలు ఈ రాష్ట్రానికి, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని వర్గాల వారికి, అన్ని సంప్రదాయాల వారికి అవసరమనే నేపథ్యంలో
अंदर आदरी कांताराव गारु ओ रकम मंची सद्भावन तो स्वामीवारी प्रत्येक प्रार्थ्चि यह संवसम कार्यक्रम एर्पड़ चला सतोषंत विशेष ఒకటవ తారీఖున బుధవారం రేపు నూతన ఆంగ్ల సంవత్సరాది ప్రారంభంగా సకల చరాచర జీవకోటిలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా అన్న వస్త్రాదులకు లోటు లేకుండా ఉండేలాగా స్వామివారిని ప్రార్థన చేస్తూ అన్నకోట ఉత్సవము అనేటువంటి 64 ప్రసాదాలతో మహానివేదన స్వామికి వెంకటేశ్వర స్వామికి సీతారామచంద్ర స్వామివారికి వారి ఆరాధ్య దైవానికి జరుగుతుంది అదొక విశేషమైనటువంటి కార్యక్రమం ఒకటో తారీఖు ఇక రెండవ తారీఖు గురువారం రోజున సామూహిక సువాసిని పూజ అంటే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా సుమంగ సౌభాగ్యవంతులుగా ఉండాలి ఆరోగ్యవంతులుగా ఉండాలి అని చెప్పి మహిళామణులకు ప్రత్యేకించినటువంటి కార్యక్రమం సువాసిని పూజ కార్యక్రమం అనేటువంటి విశేషం ఉదయం 10:30కి ప్రారంభమవుతుంది ఇక మూడవ తారీఖున శుక్రవారం ఈ లోకానికంతటికి జననీ జనకులైనటువంటి లక్ష్మీ నారాయణుడు అనుగ్రహం కొరకు లక్ష్మీ నారాయణ పూజా కార్యక్రమం సమిష్టిగా ఇక్కడ పురుషుల చేత స్త్రీల చేత ఆసక్తి కలిగినటువంటి వారెవరైనా దానిలో పాల్గొని ఆ పూజా కార్యక్రమాన్ని స్వామివారు ప్రత్యక్షంగా నిర్వర్తిస్తారు కాబట్టి దానిలో కూడా అనువయించే అవకాశం మా ఇక్కడ కార్యనిర్వాహకులు కల్పిస్తూ ఉన్నారు ఇక నాలుగవ తారీఖు శనివారం స్వామివారు ఏ మంత్రాన్ని మనం మననం చేస్తే మనకి ఈ లోకాన ఆ లోకాన యోగ్యత కలుగుతుందో ఆ తిరుమంత్రము అనేటువంటి మంత్రాన్ని ఉపదేశ అర్హత కలిగినటువంటి వారు ఆసక్తి కలిగినటువంటి వారందరికీ కూడా మంత్రోపదేశములు అనేటువంటి కార్యక్రమాన్ని ఆ రోజు నిర్వహించడం జరుగుతుంది అలాగే 5వ తారీఖున మహిళా మణుల చేత చల్ల చిలుకుట అనేటువంటి ఒక ప్రత్యేకమైనటువంటి కార్యక్రమం పాడి పంట సమృద్ధిగా ఉండాలని కోరుకుంటున్నాం కాబట్టి ఆ పాల ద్వారా వచ్చినటువంటి పెరుగు పెరుగు ద్వారా వచ్చినటువంటి వెన్న ఈ వెన్న అంటే భగవత్ ప్రీతికి నిదర్శనం కాబట్టి మహిళా మనుల చేత ఆ రకమైనటువంటి కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగిందన్నమాట 6వ తారీఖు వైకుంఠ ఏకాదశి సందర్భంగా తెల్లవారుజామునే ఉత్తర ద్వార దర్శనం అనేటువంటి కార్యక్రమం జరుగుతుంది ఆ రోజు సాయంకాలం సుమారుగా 5 గంటల నుండి ఈ ప్రముఖ ధార్మికులు పరమపదవాసులు గ్రంథి సుబ్బారావు గారి మీద 121 మంది కవులు వారి యొక్క ఆధ్యాత్మికమైన వ్యాపార దక్షత వితరణకు సంబంధించినటువంటి వివిధ అంశాల మీద ఒక ప్రత్యేకమైనటువంటి సంకలనం ఆ సంకలనం నాన్న బాట నాన్న పదం నాన్న పదం అనేటువంటి పుస్తకాన్ని స్వామివారి యొక్క కరకమలముల చేత ఆవిష్కరింపబడి 121 మంది కవులకు కూడా ఇక్కడ సముచిత రీతిలో సత్కార కార్యక్రమాలు అభినందన కార్యక్రమాలు ఆ రోజు సాయంత్రం జరుగుతుంది ముక్కోటి ఏకాదశి రోజున 7వ తారీఖు ఉదయం మామూలుగా తిరుప్పావై ప్రవచన కార్యక్రమం అయిన వెంటనే ఏ ఆచార్యుడు ఈ ఆచార్యుని అందించారో చినజీర స్వామివారిని అందించారో ఆ ఆచార్యులు తిరునాడు అలంకరించినటువంటి రోజు అంటే పరమపదించినటువంటి రోజును పురస్కరించుకొని వారి యొక్క పరమపద ఉత్సవము అనేటువంటి కార్యక్రమం ఉదయం ఇక్కడ జరుగుతుందన్నమాట సాయంకాలం ఒక విలక్షణమైనటువంటి కార్యక్రమం దర్బారు సేవ ఈ లోకంలో ఉండేటువంటి రాజులందరూ కూడా మామూలు సింహాసనం మీద పరిపాలన చేస్తుంటే 14 లోకాలకు అధీశుడైనటువంటి స్వామి దర్బారు సేవలో వేయించేసి ఉంటే ఏ రకమైనటువంటి శోభగా ఉంటుందో ఒక విలక్షణమైనటువంటి సన్నివేశాన్ని ఇక్కడ మనం ఆ రోజు చూడబోతున్నాం చాలా విలక్షణమైనటువంటి కార్యక్రమం ఆ రోజు అన్నమాట 8వ తారీఖు సాయంత్రం దీపమాల అర్చన ఉదయం కార్యక్రమాలు మామూలుగా ఉంటాయి దీపమాల అర్చన దీపోత్సవము అనేటువంటి కార్యక్రమం జరుగుతుంది 9వ తారీఖున సాయంత్రం 4 గంటల నుండి నాదనామ క్రియారాధన నామనాద క్రియారాధన కీర్తనలు పాటలు మొదలైనటువంటి అంశాలతో స్వామిని ఆనందపరిచేటువంటి ఓ విలక్షణమైనటువంటి కార్యక్రమం జరుగుతుంది 10వ తారీఖున ఉదయం 10 గంటల నుండి లక్ష్మీనారాయణ పూజా కార్యక్రమాలు మరొకసారి జరుగుతాయి సాయంత్రం 3 గంటల నుండి రంగవల్లి అలంకారం అద్భుతమైనటువంటి రంగవల్లులు అలాగే బొమ్మల కొలువులు ఇలాంటివన్నీ కూడా ఆ రోజు ఏర్పాటు చేయడం జరుగుతుంది 11వ తారీఖున తిరుప్పావైలో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి ఉత్సవము కూడారై మహోత్సవం అంటారు 108 గంగాళాలతో మధురమైనటువంటి ప్రసాదాన్ని స్వామికి నివేదన చేయటం గోదాదేవి తాను రంగనా కృష్ణుని పొందినట్లయితే 108 గంగాళాలను తిరుమాలం జోలలో ఉన్నటువంటి సుందరబాబు స్వామి వారికి సమర్పించుకుంటాను అని చెప్పి మొక్కుకుందిట ఆ మొక్కును భగవద్ రామానుజుల వారు తెచ్చారు అదే పరంపరగా ప్రతి సంవత్సరం కూడా కూడారై ఉత్సవాన్ని ఈ నిర్వహించడం అనేది పరిపాటి ఈ సంవత్సరం
1008 గంగాళాలతో 1008 రజిత గంగాళాలతో స్వామికి కోడారే మహోత్సవ కార్యక్రమాన్ని ఇక్కడ నిర్వహించడం జరుగుతుంది. ఆ ప్రసాదాన్ని ఇంచుమించుగా అందరికీ అందజేసే ప్రయత్నాన్ని కూడా ఇక్కడ నిర్వాహకులు సంకల్పించి ఉన్నారన్నమాట. ఇక 12వ తారీఖున ఉదయం ఎవరిని పూజిస్తే సకల దేవతలు ఆరాధింపబడతారు ఆనందిస్తారో ఆ రూపం గోవు కాబట్టి గోపూజ మహోత్సవాలు ఉదయం పూట స్వామివారి సమక్షంలో నిర్వహించబడడం జరుగుతుంది. 13వ తారీఖున సోమవారం రోజున ఉదయం 10 గంటలకి కళ్యాణానికి పూర్వరంగం అంటే పసుపు కొట్టుట అలాగే పెళ్లి పళ్ళు గోదాదేవికి సంబంధించినటువంటి కళ్యాణ మహోత్సవ కార్యక్రమాలన్నీ కూడా ఉదయం కార్యక్రమం అంటారు. దాన్ని దంపొళ్ళు కొట్నాలు అనే ఈ తెలంగాణ ప్రాంతంలో ఉన్నటువంటి ఆ రకమైనటువంటి విశేషం జరుగుతుంది. 14వ తారీఖున అద్వితీయమైనటువంటి మణిమయ మంటపంలో చాలా క్రిస్టల్తో నిర్మిస్తున్నటువంటి ఒక అద్భుతమైనటువంటి మందిరం ఆ మందిరంలో గోదా రంగనాథుల యొక్క కళ్యాణం. ఈ కళ్యాణానికి చాలా ఒత్తిడిగా ఉంది. మామూలుగా ఇప్పుడు మేము చాలా మందికి అవకాశం ఇవ్వాలనుకున్నా కానీ స్థలాభావం చేత సుమారుగా ఒక 600 మంది దంపతులు ఇక్కడ ప్రత్యక్షంగా కూర్చొని గోదా కళ్యాణంలో భాగస్వామ్యాన్ని వహించబోతున్నారు. ఇది 1వ తారీఖు నుండి 14వ తారీఖు జరిగేటువంటి విశేష ఉత్సవాలు. ఇక ప్రతిరోజు ఉదయం ఇక్కడ ఆరాధన తిరుప్పావై సేవాకాలం ఉదయం పూట స్వామివారి తిరుప్పావైలో ఉన్నటువంటి విశేష ప్రవచనం సాయంత్రం 5 గంటలకు విష్ణు సహస్రనామ పారాయణ అలాగే ఆనాటి తిరుప్పావై పాశ్రంలో ఉన్నటువంటి విశేషమైనటువంటి కార్యక్రమం. రేపటి రోజు ఉదయం సాయంత్రం కార్యక్రమంలో నూతన ఉపన్యాస వేదిక భవనాన్ని పుష్పమంటపాన్ని స్వామివారు ప్రారంభిస్తారు. ఆ ప్రారంభించిన తర్వాత ఒక అద్వితీయమైనటువంటి సన్నివేశం అది మీరందరూ చూస్తే ఆనందపడతారు. కాంతారావు గారు ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ తీసుకొని చాలా అద్వితీయమైనటువంటి ఒకనొక ఆవిష్కరణ రేపు కావిస్తున్నారు. అదొకటి. దానితో పాటుగా 1980వ సంవత్సరం నుండి 2020వ సంవత్సరం వరకు చెనజీయర్ స్వామివారి అవతారం తీసుకున్నప్పటి నుండి ఇప్పటి వరకు జరిగినటువంటి కార్యక్రమాల యొక్క వివరాలతో కూడినటువంటి వారి యొక్క ఛాయాచిత్రాలు వాటికి సంబంధించినటువంటి క్యాలెండర్ని రేపు ఆవిష్కరించడం జరుగుతుంది. దీనితో పాటుగా ప్రతిరోజు ఇక్కడ తీర్థం ప్రసాదం కాంతారావు గారు చక్కగా ఏర్పాటు చేశారు. అయితే సమయాభావం స్థలభావాన్ని కూడా చూసుకొని ప్రతి ఒక్కరికి కూడా ఎలాంటి ఇబ్బంది లేకుండా ఈ కార్యక్రమాన్ని చాలా సుసంపన్నం చేయాలి అని చెప్పి సంకల్పంతో ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ కార్యక్రమానికి మన చుట్టుపక్కల వాళ్ళే కాదండి, ఇటు కర్ణాటక నుండి తమిళనాడు నుండి మన అలాగే మన తెలంగాణ ప్రాంతం నుండి కాక అమెరికా మొదలైనటువంటి దేశాల నుంచి కూడా కొంతమంది భక్తులు ప్రత్యేకంగా ఈ కార్యక్రమంలో స్వామివారు ఏం చేసి ఉండగా అనుభవించాలి అనేటువంటి నేపథ్యంలో చాలామంది కూడా వస్తూ ఉన్నారు. మన చుట్టుపక్కల రాజకీయ ప్రజాప్రతినిధులేంటి, పారిశ్రామికవేత్తలేంటి, మాన్యులు సామాన్యులు అందరూ కూడా స్వామివారిని దర్శించి తీర్థపదాసాలు స్వీకరించి ఈ కార్యక్రమాన్ని సుసంపన్నం చేయమని చెప్పి కాంతారావు గారు చాలా సహృదయంతో ఔదార్యంతో ఏ లోటు లేకుండా ఇక్కడ ఏర్పాట్లన్నీ కూడా ఘనంగా చేస్తున్నారు. ఈ కార్యక్రమం ద్వారా స్వామివారి యొక్క దివ్య మంగళాశాసనంతో గోదాదేవి యొక్క పరిపూర్ణమైనటువంటి కటాక్షంతో ఈ రాష్ట్రం సర్వతోముఖంగా వికాసాన్ని అందాలని అందరూ కూడా ఆనందంతో ముందుకు వెళ్ళాలని విద్యార్థులు కానీ వ్యాపారులు కానీ ఇతరమైనటువంటి వారందరూ కూడా సుభిక్షితంగా ఉండాలి అని చెప్పి మేము రోజు కూడా స్వామిని సంకల్పం చేస్తూ ఈ కార్యక్రమాన్ని నిర్వర్తిస్తున్నాం. ఆల్రెడీ ఈ కార్యక్రమం డిసెంబర్ 17వ తారీఖు నుండి ప్రారంభమైంది. ఆ కార్యక్రమం రోజు కూడా తిరుప్పావై సేవాకాలం ప్రవచన కార్యక్రమాలన్నీ కూడా ఇక్కడ జరుగుతూ ఉన్నాయి. దీని కంటిన్యూషన్ రేపటి నుంచి జీఆర్ స్వామి గారు ప్రారంభం చేస్తారు. జై శ్రీమన్నారాయణ. అటు చూడండి అబ్బాయి, ఎవరైనా సరే నన్ను మాత్రం కొద్దిగా ఎర్రగా తీయండి దయచేసి. అయితే సార్ కొద్దిగా కార్యకర్తలు అందరినీ పెడుతుంది.